నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భద్రాచలంలో వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటుతుందన్న అంచనాలతో అప్రమత్తం కాళేశ్వరం 3 పంప్ హౌస్ లోకి చేరిన వరద నీరు మేడిగడ్డ సుందిళ్ళ అన్నారంలో చిక్కుకున్న ఇంజనీర్లు సిబ్బంది 36 ఏళ్ల తర్వాత ప్రళయ రూపం దాల్చిన గోదావరి జలదిగ్బంధంలో పరివాహకంలోని వందల గ్రామాలు వర్షాలకు తడిసిన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు టెండర్ల ద్వారా విక్రయానికి కసరత్తు త్వరలో సీఎం కి ప్రతిపాదన రాష్ట్రవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న డెంగీ కేసులు ఆసుపత్రుల్లో దోపిడీకి పాల్పడితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిక పార్లమెంట్లో నిషేధిత పదాలపై లోక్సభ స్పీకర్ వివరణ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందన్న ఓం బిర్లా నేటి నుంచి దేశమంతటా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 75 రోజుల పాటు టీకా పంపిణీ ఇంగ్లాండ్తో రెండో వన్డేలో చేతులెత్తేసిన భారత బ్యాటర్లు 100 పరుగుల తేడాతో పరాజయం